దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల శుభాశీస్సులు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపలో గతకాలమంతి దేవాది దేవుడు మనల్ని కాపాడి మహోన్నతమైనటువంటి ఆయన రెక్కల చాటును భద్రపరిచి కృపాక్షేమములు అనుగ్రహించి మన జీవితాల్లో మరొక దినాన్ని ఇచ్చారు. ఉదయకాల సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాము. కీర్తనల గ్రంథము 70వ అధ్యాయం 2వ వచనం. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. దేవుడే మనకి సహాయము. ఎటువంటి పరిస్థితుల్లో అయినా, ఏ కష్ట సమయాల్లో ఉన్నా, ఏ వ్యాధి బాధలతో ఉన్నా, ఏ అనారోగ్య సమస్యలతో ఉన్నా, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, మానసిక మరి రుగ్మతలతో వేధించబడుతున్న ఏ సందర్భంలో అయినా కానీ దేవుని సహాయాన్ని మనం కోరుకున్నట్లయితే తప్పకుండా దేవుడు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. కొన్నిసార్లు మనం మనుషులను ఆశ్రయించి వారి తిరస్కారాన్ని పొందుకుంటాం. కొన్నిసార్లు బంధువులను ఆశ్రయించి, అలాగే స్నేహితులను ఆశ్రయించి వారి చేత తిరస్కరించబడినటువంటి సందర్భాలు అనేకుల జీవితాల్లో సంభవించి ఉండవచ్చు. కానీ దేవుని సహాయాన్ని ఎప్పుడైతే మనం కోరుకుంటామో ఆయన తప్పకుండా సహాయం చేసే దేవుడు, ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు. కాబట్టి కష్టకాలంలో వారు నాకు మొరపెట్టిరి, వారి పడిన గుంటలో నుంచి ఆయన వారిని లేవనెత్తెను అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మన కష్ట సమయాల్లో ఏ పరిస్థితుల్లో అయినా కానీ దేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవుడే మనకి సహాయకుడు, ఆయనే మనకు రక్షణకర్త. కొద్ది మాటలు, దేవుడు దీవించునుగాక. ఈరోజున ఎవరైతే జన్మదినోత్సవ వివాహ వార్షికోత్సవ వేడుక జరుపుకుంటున్నారో ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవాది దేవుడు మీకు ధరింపజేశారు. సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు దేవుని కన్న దృష్టి మీ మీద నిలుచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మీకు కనికరములు కలిగిన కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామమునకు లెక్కించలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని దాచినందుకు, మహోన్నతమైనటువంటి మీ రెక్కల చాటున మమ్మలను భద్రపరిచినందుకు, మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకు మీ స్తోత్రాలయ్యా. ఈ దినాన ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వృత్తుల్లో ఎవరెవరు ఏ పనుల నిమిత్తం బయటకు వెళుతున్నారో, ఏ వాహనాల్లో ప్రభు వారు ప్రయాణం చేస్తూ ఉన్నారో, వారు వెళుతున్నటువంటి పనుల్లో మీరు తోడై ఉండండి. వారు ప్రయాణిస్తున్నటువంటి వాహనాల చుట్టూ మీ కాపుదలు ఉంచండి. మహోన్నతమైనటువంటి మీ రెక్కల చాటున దాయమని ప్రతి ఒక్కరిని మమ్ములను మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీ శ్రేష్టమైన ఘనమైన నామమును ఆరోపించుకొనుమని నజరేయుడనేసే పరిశుద్ధ నామమున ఈ మానవులు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.